హాయ్ నేస్తాలు. ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు వనలక్ష్మి. అనగా ప్రసన్న అనే అందాల బాలిక ఉండేది. ఆమె చాలా చురుకైనది. ఆ పిల్ల సముద్రపు ఒడ్డున నాగకన్యలతో ఆడుకునేది. ఆమె తల్లి వనలక్ష్మి. భూలోకమందు వనలక్ష్మి పండు అంటే పంటలు పండుతాయి, లేకుంటే లేదు. పూయి అంటే పువ్వులు పూస్తాయి, లేకపోతే లేదు. అందుకనే ఆమె పేరు వనలక్ష్మి. ఒకనాడు వనలక్ష్మి కూతురుతో, అమ్మాయి, ఇప్పుడు వరిచేలు కోతలకు వచ్చాయి, కనుక ఈ సమయంలో నేను వాటిని కాపాడి ఏటికేడాది రాత్రింబగళ్ళు కష్టపడిన రైతులకి సాయపడాలి. నువ్వు నాగకన్యలతో ఆడుకుంటూ ఉండు, కానీ వాళ్ళను విడిచి ఒక్కతవే మాత్రం ఎక్కడికి పోబోకు అని చెప్పింది. అలాగేలే అంటూ ప్రసన్న ఉత్సాహంతో గెంతులేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రసన్న గొంతు వినపడగానే ఆమె నేస్తాలైన నాగకన్యలు బిలబిలామంటూ వచ్చేసి ఇసుకలో కూర్చున్నారు. వాళ్ళు కొంతసేపు పిచ్చిగ్గులు కట్టుకున్నారు. మళ్ళీ వాటిని పడగొట్టి వేశారు. తరువాత నాగకన్యలందరూ తాము తీసుకువచ్చిన నత్తగుల్లలతో ఒక అందమైన దండగుచ్చి దానిని ప్రసన్న కంఠానికి తగిలించారు. ప్రసన్న పూలతోటలో నుంచి తెచ్చిన పూలతో మాలికలు చేసి వాళ్లకు వేసింది. ఈ విధంగా వాళ్ళు చాలాసేపు ఆడుకున్నాక వాళ్ళతో ప్రసన్న, మనం ఇంకా కొంచెం దూరం వెళ్దాం, రండి. అక్కడ రకరకాల పువ్వులు, వింత వింత పువ్వులు ఉన్నాయి, చక్క దండలు గుచ్చుకుని ఆడుకుందాం అని పిలిచింది. అందుకు వాళ్ళు, తడిజాగా దాటి పొడిగా ఉండే చోటికి వస్తే మాకు జబ్బు చేస్తుంది, కనుక మేము రాము అని ఖచ్చితంగా చెప్పేశారు. అప్పుడు ప్రసన్న, సరే మీరు ఇక్కడనే ఉండండి, అదిగో ఆ తోటకు వెళ్ళి మంచి మంచి పుష్పాలు కోసి నిమిషంలో పట్టుకువస్తాను అని అంటూ పరుగుచ్చుకున్నది. చెప్పినట్టుగానే విచిత్రమైన పువ్వుల ఒడిలో నింపుకొని ఆమె తిరిగి వస్తూ ఉంటే దారిలో చాలా సుందరమైన ఒక పువ్వుల గుత్తి కంటపడింది. ఒక గుత్తికి 100 పువ్వులు ఉండటం చూసి ఆమెకి చాలా ఆనందం వేసింది. ఇటువంటి వింత పువ్వు విత్తనం ఉండాలి, కానీ పువ్వు మాత్రం పట్టుకెళ్తే చాలదు అని అనుకుని మొక్క ఫలానా లాగివేయటానికి ప్రయత్నించింది. ప్రసన్న కష్టపడి లాగగా కొంతసేపటికి మొక్క వేళ్లతో సహా ఊడి వచ్చింది. కానీ ఆ ఊడి వచ్చిన రంధ్రం చూస్తూ ఉండగానే పెద్దదైపోయి భూమి కింద నుంచి హేల హేలమని ధ్వని కూడా వినపడింది. క్రమంగా ప్రసన్నకు గుర్రాలు పరిగెత్తుతున్నట్టు, రథం నడుస్తున్నట్టు కూడా అలికిడి అయింది. కావడమేమిటి, మరొక్క చిటిక సేపట్లో 3 నల్ల గుర్రాలు రథంలో, పాతాల లోకానికి ఏలే రాజు అక్కడికి వచ్చేశాడు. ఆమె భయపడి అమ్మా అమ్మా అని కేకలు వేసింది. కానీ వనలక్ష్మికి ఈ కేక వినపడలేదు. ఇంతలో పాతాలరాజు ప్రసన్నను పట్టి రథం పైన కూర్చోబెట్టుకుని వాయువేగంతో తన లోకానికి తీసుకుపోయాడు. ఆమె బెంగతోనూ భయంతోనూ ఎడతెరపు లేకుండా ఏడవటం చూసి రాజు, ప్రసన్న, నీవు నాకు రాణిగా ఉండు, నీవు ఏమి కోరినా సరే క్షణంలో తెచ్చి ఇస్తాను, నీకు వచ్చిన భయమేమీ లేదు అని అనేక విధాలు నచ్చజెప్పాడు. ఏమైనా సరే నేను ఇక్కడ ఉండను, నన్ను మా అమ్మ దగ్గర దిగబెట్టేయండని ప్రసన్న పోరుపెట్టింది. కొంతసేపటికి వనలక్ష్మి వచ్చి కూతుర్ని పిలిచింది. ప్రసన్న పలకలేదు. సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆమెతో రోజు ఆడుకునే నాగకన్యలను అడిగింది. వాళ్ళు జరిగిన సంగతంతా చెప్పారు. అప్పుడు వనలక్ష్మి, ఇది కొంటపిల్ల, ఒక్కతే ఎక్కడికో పోయి ఉంటుంది, ఏమి ఆపద వచ్చిందో అని అనుకుని చాలా విచారించింది. 9 రాత్రులు 9 పగళ్ళు నిద్రాహారాలు లేకుండా ముద్దుల కూతురు కోసం దివ్య పెట్టుకుని భూలోకమంతా తిరిగింది. పోగా పోగా ఆమెకు చందమామ కనపడ్డాడు. ఆయన్ని అడిగితే ప్రసన్న కేకలు వినపడ్డాయి, కానీ ఎటుపోయిందో తెలీదు. పగటిపూట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ సూర్యమహారాజుకి తెలుస్తాయి, కనుక ఆయనను కనుక్కోమన్నాడు. వనలక్ష్మి సూర్యమహారాజు వద్దకు వెళ్ళి సంగతులన్నీ చెప్పింది. అందుకు ఆయన, తల్లి నువ్వు బెంగ పెట్టుకోనక్కర్లేదు, అమ్మడు పాతాల లోకంలో సురక్షితంగా ఉన్నది, ఆమెను రాణిగా చేసుకుందామని ఆ రాజు ఎత్తుకుపోయాడు అని పాతాల లోకం ఆనవాలు చెప్పాడు. ఈ వార్త వినేసరికి వనలక్ష్మికి పట్టరాని కోపం వచ్చింది. పాతాలరాజు నా ముద్దుల కూతుర్ని తెచ్చి అప్పగించే వరకు భూలోకంలో మళ్ళీ పంటలు పండకుండా, చెట్లు కాయకుండా, పువ్వులు పూయకుండా ఇదే నా ఆజ్ఞ అని చెప్పి వనలక్ష్మి శపించింది. కదలకుండా, మాట్లాడకుండా దివ్య చేత పట్టుకుని అలానే విచారముతో, కోపముతోనూ, పట్టుదలతోనూ కూర్చున్నది. ఆ క్షణం నుంచి భూమిపైన ఒక్క గడ్డి పరక కూడా మొలవటం మానివేసింది. రైతు ఎంత కష్టపడితే మటుకు ఏం లాభం? ఈ విధంగా పంటలు లేకపోయేసరికి దేశంలో కరువు వచ్చి జనం మలమలా మాడిపోసాగారు.
రక్షించమంటూ జనులు దేవతలను ప్రార్థించగా వారు అనేక విధాల వనలక్ష్మితో కోపగించవద్దని, పంటలు మామూలుగా పండనీయవలసిందని కోరారు. కానీ ఎదురు ఏమి చెప్పినా ఆమె చెవిన పెట్టలేదు. అప్పుడు అందరూ ఆలోచించి ప్రసన్నను తిరిగి తీసుకురావటానికి రాయబారిని పంపించారు. అక్కడ పాతాళరాజు ప్రసన్నను ఎంతో లాలించి దయగా చూస్తున్నాడు. ఎప్పటికైనా ఆమెకు తన మీద ప్రేమ కలగకపోతుందా అని ఆయన ఆశ. కానీ రాజు సొమ్ము చీపురు పుల్లెంతైనా తనకు చెందినట్టయితే ఆయనకి రుణపడిపోవలసి వస్తుందనే జంకుతో ప్రసన్న వచ్చి మంచినీళ్ళైనా ముట్టేది కాదు. ఎంతో విలువైనవి, అపురూపమైనవి తినుబండారాలు ప్రత్యేకంగా తయారు చేయించి, ప్రసన్న ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ ఒక్క క్షణమైనా కోరకపోవడం బాగోలేదు, ఇదిగో ఇవి తిను, నాకు సంతోషంగా ఉంటుంది అని ఆమె ముందు ఉంచాడు. నాకు ఇవి ఏమి వద్దు, మా అమ్మ తోటలో పండు కావాలి, నన్ను తీసుకుపోయి భూలోకంలో వదిలేయండి అని కోరింది. అలా కాదు, మీ తోట పళ్ళు నేనే ఇక్కడికి తెప్పించుతాను అని అంటూ ఈ పని మీద అనేక మంది భటులను పంపించాడు. అంతమంది భటులు వెళ్ళి భూలోకమంతా వెతికి ఒక ఎండిపోయిన దానిమ్మ పండు పట్టుకురాగలిగారు. ఆ పండు చూడగానే ఆకలితో ఉన్న ప్రసన్న ఇక తప్పదనుకొని అందులోవి 6 గింజలు తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించింది. ఇంతలో ప్రజలు పంపిన రాయబారి కోటలోకి వచ్చి ప్రసన్నను తల్లి వద్దకు రమ్మన్నాడు. తన చేతిలో ఉన్న దానిమ్మ పండు వైపు చూసి తొందరపడి 6 గింజలు నోట్లో వేసుకున్నందుకు ఆమె విచారించింది. ఆమె ఈ గింజలు తినటం చూసి పాతాళరాజు సంతోషించాడు. సరే ప్రసన్న, నీకంతగా వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళిపోవచ్చు, కానీ నా రాజ్యంలో 6 దానిమ్మ గింజలు తిన్నావు గనక ఏడాదిలో 6 నెలలు ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉండాలి అన్నాడు. సరేనని ప్రసన్న రాయబారి వెంబడి వెళ్ళిపోయింది. ప్రసన్న తల్లిని చూడగానే ఆమె ఒడిలో దూరిపోయింది. కూతురు కంట పడగానే వనలక్ష్మికి కోపమంతా మాయమైపోయింది. ఆమె పెట్టిన శాపం వెంటనే తీసివేసింది. తక్షణమే భూలోకమంతా కన్నుల వైకుంఠంగా పచ్చటి పైరులతో అందమైన పువ్వులతో మళ్ళీ కలకలలాడింది. పాతాళరాజు పెట్టిన షరత్తు విని వనలక్ష్మికి కోపం వచ్చింది. కానీ ప్రసన్న, అమ్మ ఇందుకోసం నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ఆయన చాలా దయగలవాడు, నాకు ఏ లోపము చేయడం లేదు అని చెప్పేసరికి వనలక్ష్మి ఆ మాటకి ఒప్పుకుంది. ఇది నేస్తాలు ఇవాళ కదా, మళ్ళీ ఇంకొక కథ రేపు కలుసుకుందాం. మీ జాబిల్లి.